ఏందమ్మా కోడల పిల్ల ఇక్కడ బట్టలు ఎండేసిన ఎందుకు కలర్ మూతలు తీసుకురాపో నేను తీసుకురాను ఏంటి తీసుకురామని నేను చేత కాదంటాను కూడలు అన్నప్పుడు చెప్పిన పని చేయాలి ఏది ఇమ్మంటే అది తెచ్చియ్యాలి నీకు ఎనభై ఏళ్ళకి సాధన అయితే నాకు యాభై ఏళ్ళకే లేదు ఈ కాలం అటు ఇటు తిరిగితే నాకు మోసత్తా ఉంది పని చేయవా మా కాలం నాడు మా అత్తలు ఏ పని చెప్పినా గదగద వనుక్కుంటా ఏ పని చెప్పినా చేసేది అట్లా నడిచిందేమో ఈ కాలం కోడలు చెప్తేనే అత్తలు వేయాలి చెట్టుకు నాలుగు జామకాయలు కాసినాయి దవదవ ఎక్కి తెంపుపో పో ఇద్దరం కలిసి కూసుొందిందా ఏంది కోడలా నేను చెట్టు ఎక్కి జామకాయ అగో చెవులు చెవులు మంచినే పని చెప్తాను చెప్తావు కదా చెట్టు ఎక్కే లేకపోతే గుట్టెక్కి గీ వయసులో నేను చెట్టు ఎక్కి జామకాయలు దింపకత్తానా ఆగా మరి ఈ వయసులో నేను నువ్వు షీరెండేస్తే షీరెండేసింది మా అత్త అని పట్టుకొచ్చి నీకు ఇస్తానా ఏమో పో నువ్వు ఎప్పుడు ఏది చెప్పినా గిట్నే మాట్లాడతావు నువ్వు అసలు ఇననే ఇనవు హా ఇన ఎవలకి చెప్తావు ఎవలకి ఏం చెప్తా గాని ఒక పని మనిషిని మాట్లాడు అన్నా మాట్లాడినావా హా మాగ మాట్లాడిన ఏదో వేరే ఊరు నుంచి వస్తదట ఇక్కడ ఇండ్లల్లో వేసిపోతుందట నువ్వు జర భయపెట్ట కావను మన ఇంట్లో కూడా వచ్చి రోజు రెండు గంటలు పని చేసిపోతుంది అబ్బో నేను భయపెట్టు భయపెడతానా గదే అప్పుడప్పుడు నా మీద గురికాయించి గుడ్లు తెరవవా గదే గుడ్లు తెరుసుడు దాని మీద తెలుస్తా మీదనే పడుతుంది మరి నేనేం గుడ్లు తెరవ గాని పైసలు పైసలాట నాకు ఎన్ని పైసలు అంటే నీకు వచ్చిన పింఛని పైసలు ఇస్తా అయిపోయా నా పింఛని పైసలే ఇవ్వమంటాను మరి నేను హాస్పిటల్ పోతే మా అందరూ పైసలు ఎవాలి ఇన్ని రోజుల బట్టి అంటే నువ్వు పని చేస్తాను కాబట్టి ఆ నొప్పి ఈ నొప్పి ఉండి దావకాల్లోకి పోతాను ఇక పని మనిషి వస్తా కదా ఏం పని ఉండదు నీకు ఇక దావకాలోకి పోవాల్సిన అవసరం ఉండదు ఇక్కడ హాసిని అంటే ఎవరు మేడం హాసిని అంటే మా అత్తే నేనే ఎవరు మేడం మీరు సంద కోసం వచ్చిండ చందా కాదమ్మా ఆసినంటే నువ్వా నేను ఎవరో పడుసు పిల్ల అనుకున్నా మా అత్త పేరు పెట్టుకున్నది ఇంతకి మీరు ఎవరు మేడం ఎందుకోసం ఇక్కడ పని ఉన్నదంటే వచ్చిన పని మనిషి కావాలన్నారట కదా అవునా నీ దగ్గర మనుషులు ఉంటారా పనికి పంపించడానికి ఏ అట్లేమున్నారు నేనే పని మనిషిని పని మనిషి అంటాను టీచర్ అమ్మూలాగా బుక్ పట్టుకొని వచ్చినావు నువ్వు పని చేస్తావా నేను పని మా చేత నేను వచ్చాడు ఇళ్లలో పని చేస్తాను నాకు అసలు టైమే ఉండదు తెలుసా నేను పని చేయాలని ముందే అపాయింట్మెంట్ తీసుకుంటారు ముందే రాపిచ్చుకుంటా ఒక్కొక్క ఇంట్లో గింత గిన్ని గంటలు చేస్తా అని వాళ్ళతో రాపిచ్చుకొని పనికి పోతా గంత బిజీ ఉంటుంది నాకు అవునా నువ్వు ఎంత చేస్తానన్నా నువ్వు పని చేస్తానంటే నాకు డౌటే అనిపిస్తా అండి అట్లనే అనిపిస్తుంది అమ్మా కాలం తీరు పని పని మొదలు పెట్టిందంటే జట్ స్పీడ్ లో పని చేస్తా మీ ఇంట్లో ఎంత మంది ఉంటారు నువ్వు చెప్ప ముందు ఎక్కడిది బుజ్జి మేమిద్దరమే ఉంటాం ఇంట్లో మా మామ మొన్ననే పక్కడిదన్నిండు ఇక మా ఆయన అంటే మా అత్తకు నాకు ఊకే లొల్ అవుతుందని సపరేట్గా దుబాయ్ వేయండు అక్కడ నుంచి పైసలు పంపిస్తా అంటే మేమిద్దరం ఇక్కడ బతుకుతాను ఇంతకీ ఎంత తీసుకుంటావు బుజ్జి చెప్పు చెప్పు మాకు ఇల్లుడు వాలా ఆకి వాళ్ళ బోల్ కావాలా బట్టలు విండాలి సరేనమ్మా ఏ పని తీరా ఆ పనికే రేట్ ఉంటుంది వంట మీరే వేసుకుంటారా ఇక వంట అంటే బుజ్జి మా అత్తనే ఎత్తది మా అత్త ఎవ్వలేసినా మెచ్చది ఇంత నూనెల గోలిచ్చుకొని మంచిగా కమ్మగా తినుడు అలవాటు అయింది మా అత్తకు అంతే నువ్వు నూనెలో గోలిచ్చుకొని తింటదని చెప్తాను ఆమెతో మనం ఇద్దరం వంటివి నువ్వు తింటలేవా మనం వండితే నేను అంటే ఇద్దరం తింటాను కదా ఇద్దరం తింటాను అని చెప్తాను మొన్న బజ్జీలు వేసిన రోజు రెండు తప్పు పెట్టుకొచ్చి నా చేతిలో పెట్టి నువ్వు మూలకు కూర్చొని మొత్తం బజ్జీలన్నీ అతని చేయలేదా ఇంకా తింటాను ఇద్దరే తింటాను అని చెప్తాను అవు ఈ నేను నువ్వు మంచిగా లేవంటే కదా నీకు రెండు ఇచ్చి నువ్వు సైచోడు అన్నావు తిని నాకు బాగలేదన్న వాళ్ళు మొత్తం తిన్నా కదా గదే నేనేమంటాను నాకు నచ్చకుండా నీకు నచ్చినట్టు వేసి కమ్మ వేసుకొని తింటాను నేను కమ్మ తింటానంటాను నేను గంజాడ బజ్జీలు తింటానే నా రోజు గంజాడు గంజాలు తింటానే నువ్వు గట్లనో నేను గిట్టున్నానా నేను గంజల గంజులు వేసుకొని తింటానా ఎంత మాట అన్నది ఎంత మాట అన్నది నా అత్త వీడు లేడు దుబాయ్ బాయ్ వీడు జుట్టు పట్టుకోని దాంట్లో ఉంటే అయ్యో ఎట్లా ఏందమ్మా ఆగుండి ఆగుండి నన్ను మెలిసి మీరు లోల్లి పెట్టుకుంటారు ఇంతలో నేను రెండు ఇల్లులు ఊడ్చి బోడోదు నా టైం అంతా వేస్ట్ చేస్తారు ఆ సరే మరి నువ్వు ఎంత నావు ఎంత అంటే ఇల్లుసి ఆకి బట్టలుత్కి బోలుదోముడు గంతరాదు పంచాంగం చూస్తానవా నా పేరు మీద ఎట్లున్నదో చూడు ఈ సంవత్సరం చూపించుకోలే పంచాంగం ఇది పంచాంగం కాదమ్మా ఈ బుక్కులు ఉంటాయి మీకు బోలుదోముడు బట్టలుత్కుడు ఇద్దరే ఉన్నారు కదా ఇల్లా బోల్ బట్టలు ఎత్తుకోడు కదే కదా సూతాన మీరు ఇద్దరే కదా ఉండేది తక్కువనే పడుతుంది కానీ నలుగురికి అయితే ఎక్కువ ఇద్దరికి కాబట్టి తక్కువనే పడేటట్టు ఉన్నది సూతాన కోడలా మన తక్కువ రేటుకేసేస్తాట అవునత్త అవును మనం ఇద్దరమే కదా అందుకే తక్కువ రేటే చెప్తుంది ఇగో అమ్మ మీరు ఇద్దరే కాబట్టి మీరు చెప్పిన పనులకు ఐదు వేలు అవుతాను అబ్బో ఐదు వేలాట కోడలా ఇంతవా ఇంతవా హా ఇంటానత్త ఇంటానా బుజ్జి ఏం తక్కువ లేదా మరి ఫిరం చెప్తాను ఫిరం అంటే ఇప్పుడు రేట్లకి గిట్లున్నాయి మీరు ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇంకా తక్కువ వెళ్ళిపోతుంది ఒక్కొక్క ఇంట్లోనే అయితే ఒక ఇంట్లో పదిహేను వేలకు ఒక ఇంట్లో ఇరవై వేలకు ఇట్లా చేస్తానా మీకు ఇంకా అగ్గు చెప్తానా ఏదో ముసలి కదా శాతగాకున్నారు అని ఏదో పాపం చేద్దామని అనుకుంటానని ఆహా దీనికే పాపం అని చెప్తాను ఇంకా సరేనమ్మా మిమ్మల్ని చూస్తే పాపం వందలు డిస్కౌంట్ కూడా ఇస్తాను సరేనా నాలుగు వేల ఎనిమిది వందలు ఒకటో తారీఖు వరకు కరెక్ట్గా నా చేతిలో ఉండాలి లేకపోతే నాలుగు వేల ఎనిమిది వందలు విలువ చేసే వస్తువు ఏదో ఒకటి ఎత్తుకొని నేను పైసలు లేకపోతే మా అత్త ఎత్తుకుపోతావా రాముసలమ్మ నాకెందుకు అక్కడికచ్చే వస్తువు ఉంటే పట్టుకపోతా సరేది మరి ఎప్పటి నుంచి వస్తావు రేపటి నుంచి పనికి మీరు అడ్వాన్స్ ఇస్తే రేపటి నుంచి వచ్చినాయిగా మరి అడ్వాన్స్ ఎంత ఇవ్వంటావు బుజ్జి రోజు ఎన్ని గంటల పనికి అమ్మ అడ్వాన్స్ యాభై వేలు ఇవ్వాలి మీరు వంట చేసిన వద్దు అన్నారు కాబట్టి పొద్దుగాల ఏడు గంటలకు అత్త ఏడు గంటలకు రాగానే నాకు ముందు ముందుగా షాయి కావాలి ఒకటేసారి ఐదు షాయిలు రాత్రి నాకు షాయి అవుతుంది అందుకనే మంచిగా వేడి వేడి షాయి నాకు ముందుగా ఇస్తేనే షాయి రాత్రి మంచిగా బలం వచ్చి పని చేస్తా ఏడున్నర వరకు ఊడ్చి చల్తా ఎనిమిది గంటలకు నాకు టిఫిన్ కావాలి రోజు ఒకటే రకం టిఫిన్ పెడతానంటే నాకు నడవది ఏడు రోజులు ఏడు రకాల టిఫిన్లు పెట్టాలి మీకు అర్థమైతుందా ఈ టిఫిన్ తిన్నాక బట్టలు ఉతుకుతా బట్టలు అంటే మురికి పోలేదు ఇట్లు ఉతుకు అట్లు ఉతుకు తెల్ల బట్టలు సపరేట్ ఆ బట్టేట్ ది అంటే నాకు కుదిరదు ఒకటేసారి దా ది బండకేసి కొట్టుడే ఉంటది ఉతుకుడే ఉంటది గంతే నాకు కాటన్ చీరలు నాకు గంజిలెయి అదే అదేయి ఇదేయి నాకు తీర్ల మరలా మాట్లాడద్దు నాకు పనే పని పోతా అంటే నాకు మాట ఇక నువ్వు గంతే అర్థమవుతుంది ఇక మీరు ఉండేది ఇద్దరే అని ఒప్పుకున్నారు కాబట్టి ఇంటికి చుట్టాలు ఎవరు రావద్దు చుట్టాలు వచ్చిన రోజు నేను పనిచేయాలి టిఫిన్ పెట్టాలి అన్ని బరాబర నడుతాయి నాకు నడిచేటి బరాబరి నడుతాయి అని నేను మాత్రం పని చెయ్య ఒక్కరు కూడా ఎక్కువ తక్కువ ఉండద్దు ఇంట్లో అర్థమైనా ఇక తొమ్మిది గంటల వరకు అన్ని పనులు చేసుకుంటా పోయేటప్పుడు నేను అన్నం తినే పోతా ఆదివారం ఖచ్చితంగా సెలవు ఉంటది నాకు ఫుల్ బిజీ ఉంటది మీకు అర్థమయ్యే ఉంటది ఇక నేను ఐదు సంవత్సరాల దాకా నన్ను కూడా మీరు పనులకి వెళ్ళి బంద్ చేయండి అన్నం అన్న మాత్రాన యాభై వేల రూపాయలు మాకు నాకు ఇచ్చే మీరు బంద్ చేయమనాలి ఎందుకంటే నేను ఇంకో ఇల్లు చూసుకోవడానికి నాకు టైం పడుతుంది కదా మళ్ళీ పైసలు లాస్ అవుతాను నేను అందుకనే బంద్ చేసేటప్పుడు ఒకవేళ మీరు మీ అంతల మీరు నేను నా అంతలో నేను నాకు ఉంటే నేను బంద్ చేస్తాను ఖచ్చితంగా బంద్ చేస్తాను ఒకవేళ మీరు బంద్ చేయమంటే నాకు యాభై వేలు ఖచ్చితంగా కట్టాలి ఇంకా కొన్ని ఉన్నాయి కానీ ఇంకా మర్చిపోయినా మళ్ళీ అత్త కదా వచ్చినప్పుడు అలా నేను చెప్తానే ఉంటా మీకు పని బరాబరికి ఖచ్చితంగా నేను చేస్తాను మీకు పని తప్పించేది బరాబరే నాకు పైసలు మాత్రం తప్పియొద్దు ఎప్పుడు తప్పియొద్దు బాబో మంచిగా ఉందే బాగోతాం ఉడవమ్మా అయిన పడుతుందా మనకు ఆమె పని చేస్తుడు కాదు ఎన్ని రోజుల కలిసి కురిసీలో కూర్చున్నాడు కదా గుమ్ముట్టావులే ఇక వెళ్తుంది నీ పని నువ్వు ఇట్లా కూర్చుండు కాదు మనం ఇద్దరం ఆకం ఈ ఎప్పటికీ ఇటు కాడి తిరుక్కుంటూనే ఉండాలి నువ్వు తెస్తూనే ఉండాలి వంటతనే ఉండాలి అది తింటూనే ఉంటుంది ఇక బట్టల సంగతి ఊర్స్ సంగతి అదంతా తర్వాత ఇప్పుడు షాపు పోయి ఏమేం సామాన్ తెస్తావో తెచ్చాడో పెట్టుకో ఇక ఏ లేదత్తా పనులు చేయటప్పుడు అట్లనే చెప్తారు తర్వాత తర్వాత వాళ్ళ పనులు వాళ్ళే చూసుకొని చేసుకుంటూనే ఉంటారు అయితే ఇప్పుడు ఏమైనా పనులే పెట్టలేనా నీకు అరడా సరే సరే లేకుంటే నేను పని చేయాల్సి వస్తలేదా అడ్వాన్స్ ఇండమ్మా ఇక రేపటి నుంచి వస్తా కూడా పని మని చచ్చిందా ఇంకా రాలేదొత్తా రాలే ఆమె గురించి చూస్తానా తొందర షాయండి పట్టాలి టైం అవుతాయి తొందరగా ఐదు షాయలు అయ్యో ఏడు గంటలకేస్తానంటే ఎనిమిదిన్నర షాయ పెట్టినా సల్లాడింది సరే నువ్వు పనిగా పెట్టి వస్తావు అబ్బో షాయ దాగా నేనే పని చెయ్య ఆయన ఆకిలేంది గంతకాలం చెత్త వేసుకుంటారా ఉన్నదే ఇద్దరు గంతగలం చెత్త పడుతుందా నేను ఆటలే ఊడువాగో ఊడవవా అంటే ఇప్పుడు ఎవరు ఏమో మీకే ఇరక పది ఇరవై మంది మెదిలినట్లుగా చెత్త గంతకాలం ఎట్లు ఊడుస్తారనుకుంటారు ఇక ఇద్దరమే ఉన్నాం గాని కొంచెం చెత్త ఎక్కువ పడ్డది సరే నేను ఉడతా గాని నువ్వైతే ఆ బోల్ దోము చెప్తలేనా చాయ్ తాగినాక ముచ్చట చాయ్ పట్టుకరాపో హాగో మా అత్త పట్టుకత్త అంది ఏమైంది అత్త అది రీచ్కుంటే ఎంత కాలం చేస్తావు ఏ పని గట్లనే నా నాడు నాడు ఆమెకి చాయ్ కావన్నట్ట తాగుతుందట జల్ది పని కావన్నా వద్దా మనకు అత్తానా కోరలా అత్తానా అత్తనే ఉంటే ఏ ఎవరా అయ్యారా అయ్యారా అవ్వాలి కానీ చిటుకు చిటుకు మంది ఈడిగించుకుంటే మెల్ల మెల్లగా నడుచుకుంటా వత్తనవా రైయరే రావన్నంటానవా నువ్వు కూర్చుండు కూర్చుని గుంబూట్టు తోలు అవుతాను కానీ నేను రైయరే చిటుకు చిట్టుకుని రావన్న నా వయసు వచ్చే వరకు నువ్వు పండగ ఆయనంత ముటికాడికి ఇచ్చుకుంటావు లేదు ఇక మీలోళ్ళు మీకేనా టైం అంతా వేస్ట్ అవుతుంది ఈరోజు ఊరిచేసల్లు లేదు ఇక బోలు బట్టలు ఉత్తికి పోతొత్తందని నడుండి అయ్యో ఎందుకు కూడసీ ముందుగా విని పని ఆకి ఇట్లా చెత్త బాగున్నది కాబట్టి బట్టలు ఉక్కిపోతా ఛాయలు ఇప్పుడు షాయ్ ఎక్కరు నేను షాయ్ తాగే టైం ఎప్పుడో అయిపోయింది ఇక టిఫిన్ తీసుకురండి ఇడ్లీ బోండా పూరి దోశ గివ్వ తింటా నేను ఉక్మల్ గిక్మల్ పెట్టారా ఇంత నాకు టిఫిన్ తిన్నట్టే కాదు కూడలా మరి అయితే ఉక్మేరు అన్ని టిఫిన్లు కావాలంట అండి నేను అన్ని కావాలంటలేను అవి మాత్రమే తింటా అని చెప్తాను ఇలా దోశ పట్టుకరండి మంచి కమ్మగా తింటా పూజి నీకు కావాలంటే దోశ వేసిస్తాం కానీ ఇక బోల్ అన్నదో అంతలా నీకు మా అత్త దోశ వేసిస్తుంది ఇప్పుడు దోశ పిండి కేడి కోవాలా కోడలా ఇక బుజ్జి మా అత్తకు అన్ని వంటలు వచ్చు ఆ యూట్యూబ్ లో చూస్తుంది మంచిగా కమ్మగా వేసి పెడుతుంది అవునా ఇలా మరి పన్నీర్ కూర వండుతుందో నాకు పన్నీర్ దిన బుద్ధి అయితే అబ్బో మనం చెప్పినా అండది ఆమెకి నా స్నేహం అండుతుంది మనం తినాలే సరే మరి పోయే టైం ఏది ఇంకా దోశ పిండి వేసే వరకు లేట్ అవుతుంది కాదు బుజ్జి అంతలాగా బోల్ అన్నదోము నేను తినందు కదా పని ముట్టుకోను అట్లా అంటే ఎట్లా రేపటి నుంచి అన్ని బరాబరి ఎత్తాం గానీ అయితే దోము ఏందో ఏమో అన్ని రూల్ తప్పిన పనులు అబ్బో 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 ఏంది అట్లనే ఉన్నారు చేపల పులుసు అనుకున్నట్టున్నారు ఆ ముళ్ళు అట్లనే ఉంచి రైంది పళ్ళాలు నీట్గా నీగ నీగా మెరుతాంటే నేను అంత గిట్లనేనా హాగో నీగ నీగా మెరిచినాక నువ్వు ఎందుకు బిడ్డా తోముడు మేము దోముకోమా కడుక్కోమా అబ్బో శిషి ఈ పల్లెలలో ఈ అంట్లు గింట్లు ఉంటే నాకు దోమబుద్దే కాదు అసలు నా పల్లెం నేనే దోముకోడు శిషి నేను ముట్టుకోనే ముట్టుకోను నిన్న అడ్వాన్స్ అని యాభై వేలు ఆ పొద్దున్నే పనికత్తే ఏడు గంటలకు అని చెప్పి ఎనిమిదిన్నర కత్తివి ఆకిలు అంటే ఆకిలు ఊడ్చి ఆకిల్స్ అల్ల చెత్త బాగా పడ్డదంటవి దోమ అంటే గిట్ల చెప్పబడివి పొద్దు పొద్దున్నే ఐదు ఛాయలు కావాలి అని అంటే ఛాయ పట్టుకొచ్చ చిత్త నాకు అదొద్దు దోశ కావాలంటవి దోశ తయారు చేస్తా అంటే బోల్ దోమ అంటే దోమ నేను అనబడివి గిట్లనే ఉంటుంది అనే బుజ్జి నీకు మా రూల్స్ మాకు ఉంటాయి నేను రూల్స్ ప్రకారం నడుపుతానా అంట్లుంటే నా పళ్ళం నేనే ముట్టుకోను మీ పల్లెలు ఎట్లా ముట్టుమంటాను అయ్యో అత్త 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 దేవుడు ఉన్న మనిషివి నువ్వే ఇంత నీటిగా చేయలేదు కాదత్తా ఏమో మాట్లాడతా ఏంది ఎందుకు వెళ్తాను ఇక్కడ యూట్యూబ్ లో చూసుకుంటా నేను దోశ తయారు చెప్తాను ఇక దోశలు బంజాయి ఇవేం చేసేటట్లేదు బోల్ దోమదట ఎందుకు దోమది ఇప్పుడు దోశ కాలనే పట్ట పెన మీద ఉండనే ఉండే పెనం మీద దోశ కాల్సేందత్తా ఇక్కడ బోల్ దోమదట ఇగో అమ్మ ఈ బోళ్ళల్లో మొత్తం చెత్త ఉన్నది ఆ చెత్త తూత్తా నాకు ఓ కారం ఎత్తాంది మీరే కొనుకోండి ఇక మరి నువ్వేం చేస్తావు కొద్ది ఎన్నిళ్ళల్లో పొతం చేసి వచ్చినావో తెల్లగా నేను బొచ్చలిలలో పొతం చేసి ఉంచినా కానీ వాళ్ళు మొత్తం నిగనీగ తెల్లగా చేసి పెడతారు తర్వాత నేను నేను అవునా తెల్లవున్న బోలను ఇంకేం పెడుతాముతావు ఎందుకు తాముతావు ఇక అంతే మీరు ఎక్కువ తగ్గ మాట్లాడతారు నేను సబ్దాగ పోతా మరి పోతానంట నడుస్తుందా ఇప్పుడు మేము యాభై వేలు ఇచ్చినాం ఆయన పెట్టిపో అడిగా త అడుగు ఏవో పని చేయదటా అన్ని ఏసి పెట్ట అట్లట్లెత్తా మీరు నిన్న సంతకం పెట్టిన చెట్టు నా దగ్గరనే ఉన్నది మీకు ఇబ్బంది అయినా నేనే పని చేస్తా నాకు ఇబ్బంది అయినా నేనే పని చేస్తా పైసలు మళ్ళీ నన్ను అడగద్దు అని రాపించుకొని సంతకం పెట్టించుకున్నా మర్చిపోయినా అమలు అవ్వ వినబడతానే నిన్న పడతాను ఏమి నువ్వు ఏం చూసి సంతకం పెట్టినావు ఏం చూసి పెడతా పేపర్ చూసే సంతకం పేపర్ చూసే పెట్టినావా సంతకం ఊడ్చాలి బోలుదాము నేను వంటకాడి పొయ్యి కాడి పోతానా అయ్యో ఇప్పుడు ఏమతోటి మాట్లాడవా బుజ్జి ఆగరికతే బట్టలు అన్న బోల్ బోళ అయితే నేను దోమకుంటా కానీ అబ్బో మీ ఇంటికాడ మీ మాట నచ్చలే మీ పని నచ్చలే నేను పోతానా అయ్యో నేను నచ్చింది యాభై వేలు తీసుకున్నది ఇవాళ వచ్చి ఏం పని చేయలేదు పోతానా పోతానా అని పోతుంది ఓ బుజ్జి ఓ బుజ్జి ఆగా మీ ఏమి పని పని చేసిన అయ్యో ఒక్కరోజు పని చేయలే పైసలు తీసుకున్నది ఇవాళ పని పని చేసిన అని పోతాంది మంచిగున్నది ఆ కూడలో బాగోతాం ఏకాశి మొద్దేసుకున్నట్టు మన పని మనం చేసుకుందామంటే విన్నావా యాభై వేలు మునుగుతా ఇప్పుడు ఆకి ఊడ్చుకుంటాను నువ్వు తూతి ఈ బుద్ధి ఉంటేనే ఇప్పుడు ఈ పని జరుగునా నా కొడుకు దుబాయ్ పోగునా నువ్వు మంచిగా కూర్చుండి కూడమ్మల తింటవి లొల్లిబుట్టి లొల్లికేగలేకనే ఆయన రుబాయి వెళ్ళిపోయా ఇగో ఇక రమ్మని ఫోన్ చేయ కొడుక్కి ఇక నేనేం లొల్లిబుట్టి వచ్చి మంచిగా బోల్ తోమినా కూరగాయలు కోసిచ్చినా నాకు మంచిగా అనిపిస్తుంది ఉన్నాయి నచ్చి నీకు కూరగాయలు కోసిచ్చి బోలు ఉంటాడు మనం తినకుండా కూర్చొందాం ఇంకేంది